Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. మేనిఫెస్టో ఇవాళ రిలీజ్ చేసినట్టున్నాడు ఆయనే. ఎవరైనా ఎవరండి? నారా లోకేష్ గారు. బాగా చెప్పాను ఆయన. నారా లోకేష్ గారు వాళ్ళ అబ్బాయి జగన్ గారి గురించి చాలా కామెంట్స్ చేస్తున్నాడు. జగన్ పిరికివాడంట, జగన్నులో గన్ను లేదు, గన్నులో బుల్లెట్ లేవంట. ఇంకో మాట ఏదన్నాడు, నీ అమ్మ మూడు సుమ్మ ఏం పీకారు, ఇలాంటి పదజాలాలు పాపం వాడుతున్నాడు ఆయన. మరి ఎన్నో ఏమిటో మరి నాకైతే అర్థం కాల. అంతేకాకుండా డిజన్వెస్ట్మెంట్ కమిటీలో, ఉక్కు కర్మాగారానికి సంబంధించిన కమిటీలో మన అవినాష్ రెడ్డి గారు మెంబర్ అయినా కూడా పట్టించుకోలేదు. ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు చాలా మాట్లాడుతూ ఉన్నారు, చాలా దురదృష్టమని మనవి చేస్తున్నారు. అంతేకాదు, మొన్న ఎప్పుడు చూశా ఒక పత్రికలో సైకిల్ ఇలా ఎత్తి పట్టుకున్నాడు, ఇలా ఎత్తి పట్టుకున్నాడు, పర్లా కింద కూడా పడేశాడు. ఒకసారి ఆయన వచ్చిన తర్వాతే సైకిల్ తుక్కు తుక్కు అయిపోయింది అనే విషయం అందరికీ తెలుసు. తపా తపామని కింద కొట్టాడు, టైర్లు పోయినాయి, గేర్ బాక్సులు పోయినాయి, హ్యాండిల్ పోయింది, అన్నీ పోయింది. లోకేష్ బాబు గారు వచ్చిన తర్వాతే సైకిల్ తునాతునకలైపోయిందనే విషయాన్ని దయచేసి లోకేష్ బాబు గారు గమనించవలసినటువంటి అవసరం. చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు లోకేష్ గారు. అసలు మీ స్థాయి ఏంటి నేను అడుగుతా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారి గన్నులో బుల్లెట్లు లేవు. జగన్మోహన్ రెడ్డి గారి గన్నులో బుల్లెట్లు లేకపోతేనేమో మంగళగిరిలో తుస్సున పడ్డావా? జగన్మోహన్ రెడ్డి గారి గన్నులో బుల్లెట్లు లేకపోతేనే కుప్పంలో 14 సీట్లకు 14 పంచాయతీలకు పరిమితం అయిపోయారా? జగన్మోహన్ రెడ్డి గారు గన్నులో బుల్లెట్లు లేకపోతేనే 23 సీట్లకు దిగజారిపోయావా లోకేష్ బాబు? నాకు తెలియగడుగుతా ఉన్నా. నాకు అర్థం కాని అంశం ఏంటంటే పాపం లోకేష్ కి విపరీతమైన పదవీ కాంక్ష. అందరి ముఖ్యమంత్రులు కొడుకులు ముఖ్యమంత్రులు కారేలయ్యా, దమ్ముండాలి. ఈ రాష్ట్రంలో చాలా మంది ముఖ్యమంత్రులు చేశారు, వారి కుమారులందరూ ముఖ్యమంత్రులు అయ్యారా? ఏదో మీ నాన్నగారు నిన్ను ముఖ్యమంత్రి చేయాలని ప్రయత్నం చేసి దొడ్డిదోమన తీసుకొచ్చి మంత్రిని చేస్తే 3 సంవత్సరాలు మంత్రిగా ఉండి మంగళగిరిలో దమ్మును పడ్డావు. నువ్వేంటయ్యా మాట్లాడుతున్నావు, నాకు అర్థం కాదు. ఏమైంది నీకు? తేడా ఏమన్నా వచ్చిందా? పదవీ కాంక్షతో నువ్వేమన్నా ఫ్రస్ట్రేషన్లోకి లోనవుతున్నావా? నాకు తెలిసి ఐడెంటిటీ క్రైసిస్, నన్ను ఎవరూ పట్టించుకోవట్లేదు. నేను 3 సంవత్సరాలు మంత్రిగా చేశాను, ఎమ్మెల్యేగా ఓడిపోయాను, నన్ను ఎవరు గుర్తించట్లేదు, మా నాన్నగారు జాతీయ అధ్యక్షుడు. ఈ రకమైన ఒక ఫ్రస్ట్రేషన్లో ఎక్కడో ఏదో తేడా వచ్చింది. నేను సవినయంగా మనవి చేస్తున్నాను, నేను సిన్సియర్గా అడ్వైజ్ చేస్తున్నాను నారా భువనేశ్వరి గారికి. కొద్దిగా తేడా ఉందండి మీ అబ్బాయి దగ్గర. ఏకైక కుమారుడు మీకు రాజకీయాల్లోకి తీసుకొచ్చారు, సక్సెస్ కాలేకపోతున్నాడు, ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు, బాధపడుతున్నాడు, ఏదేదో పదజాలం వాడుతున్నాడు. దయచేసి భువనేశ్వరి గారు, నేను మనవి చేస్తున్నా, మీరు చాలా క్రమశిక్షణ కలిగినటువంటి ఎన్టీ రామారావు గారి కుమార్తె. మీరు మీరు హెరిటేజ్ని చాలా బాగా చూస్తున్నారు క్రమశిక్షణగా. హెరిటేజ్ గొడవలో పడి మీరు మీ కుమారుణ్ణి పట్టించుకోకుండా ఉండటం మంచిది కాదు. చంద్రబాబు నాయుడు గారు అంటే రాజకీయ పిచ్చిలో పడి ఆయన ఏం పట్టించుకోకపోవచ్చు, కానీ మీ కుమారుణ్ణి కాస్త జాగ్రత్తగా చూసుకోండి. ఎవరికైనా చూపించండి మంచి వైద్యుడికి, చూపిస్తే కొంత ట్రీట్మెంట్ జరుగుతుంది, అహం తగ్గుతుంది. ఏదేదో మాట్లాడుతున్నారు, ఇది మంచి పద్ధతి కాదు, గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నాను. మీ ఏకైక కుమారుణ్ణి కాస్త జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉన్నది. ముఖ్యమంత్రి అవ్వడం అనేది సాధ్యపడేటువంటి అంశం కాదనే వాస్తవాన్ని మీరైనా తెలుసుకోండి. మీ నాన్నగారు ముఖ్యమంత్రిగా చేశారు, మీ భర్త ముఖ్యమంత్రిగా చేశారు, మీ కొడుకు ముఖ్యమంత్రిగా చేయాలంటే సాధ్యపడే అవకాశం లేదు. నారా లోకేష్ గారు ముఖ్యమంత్రి మెటీరియల్ కాదు. మంచి వ్యాపారం ఏదైనా అప్పచెప్పండి తప్ప ఇలా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి 10 మందిలో అఫాస్ వాళ్ళయ్యే విధంగా చేసుకోవద్దు. ఏదో మానసికమైన స్థితి బాగోలేదు. నారా వారి కుటుంబంలో కూడా మానసికమైనటువంటి వ్యాధులు వచ్చేటటువంటి అవకాశం ఉందని లోకేష్ గారి బాబాయ్ గారిని చూస్తే అర్థమవుతుంది. తక్షణమే వైద్యుడికి చూపించవలసినటువంటి అవసరం ఉందని చాలా సిన్సియర్గా అడ్వైజ్ చేస్తున్నాను. ఒక మంచి పౌరుడిగా తీర్చిదిద్దండి తప్ప ఒక మంచి రాజకీయ నాయకుడిగా మీరు తీర్చిదిద్దాలన్నా
అయ్యే పని కాదు. ఇది గమనించవలసిందిగా నేను వారిని కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఇంకా పీఠం కదులుతుందని మీరు అడిగే ప్రశ్న వినే వాళ్ళకి అర్థం కాదు కాబట్టి మళ్ళీ రిపీట్ చేస్తాను. పీఠం కదులుతుందని జనసేన వారి మీద దాడులు చేస్తున్నారు. ఎవరి పీఠం? జనసేన పీఠమా మా పీఠమా? మా పీఠం కదలాలంటే ఇప్పుడేం కదులుతుంది? మా పీఠం కదిలే పరిస్థితి లేదు. శాసనసభ ఎన్నికల్లో పీఠం కదులుతుందో లేదో చూద్దాం. అసలు జనసేనకు మమ్మల్ని అడిగి మమ్మల్ని ప్రశ్నించేటటువంటి హక్కు కానీ మమ్మల్ని విమర్శించేటటువంటి హక్కు కానీ జనసేనకు లేదు. ఏదో మేము అప్పుడప్పుడు విమర్శ చేయటం వల్ల జనసేన ఉందని జనం అనుకుంటున్నారు తప్ప మేము మాట్లాడటం మానేస్తే జనసేన ఉందని కూడా ఎవరు అనుకోరు. కాబట్టి జనసేనకు అంత సత్తా లేదు. ముందు జనసేన జనసేనగా నిలబడితే చాలు. ఎవరికో సేవ చేసే సేనగా మిగలటం మానుకుని జనసేనగా ఉండటం మంచిదని మనవి చేస్తున్నాం.